నమస్కారం. సివిఆర్ ప్రత్యేక కార్యక్రమం అమ్మా నాన్న మన బాధ్యతకు స్వాగతం. నేను విజయ్. మాతృదేవోభవ పితృదేవోభవ శ్లోకం స్తుతికే పరిమితమవుతోంది. వార్ధక్యం సహజ వయోధర్మం, కానీ అది వృద్ధుల పాలిట శాపమవుతోంది. తమను అభివృద్ధిలోకి తెచ్చిన కన్నవారిని కొందరు పిల్లలే ఆశ్రమాల పాలు చేస్తున్నారు. ఆస్తులు రాసివ్వలేదనో, తమకు భరించే స్తోమత లేదనో మరికొందరు దాడులకు దిగుతున్నారు. మరికొందరైతే తల్లిదండ్రులను సజీవులుగానే వల్లకాట్లో వదిలేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అని వేమన ఏనాడో ప్రపంచానికి చాటారు. వేమన పద్యాన్ని చిన్నప్పటి నుంచి వల్లవేసిన వారు కూడా జీవితంలో స్థిరపడిన తర్వాత దాన్ని మరచిపోతున్నారు. పెద్దలను సంరక్షించాల్సిన బాధ్యత వారి పిల్లలదేనంటూ సుప్రీంకోర్టుతో పాటు మిగిలిన కోర్టులు ఈ తరహా కేసుల తీర్పుల్లోనూ పలుమార్లు స్పష్టం చేశాయి. అయినా దురదృష్టవశాత్తు పిల్లలే తల్లిదండ్రులను వేధిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా వృద్ధులకు అండగా ఆసరా ఇస్తున్నాయి. పిల్లల బాగోగుల కోసం ఎంతో ఆరాటపడి పరుగులు తీసినా వయస్సు మీరిన తర్వాత కొందరి నుంచి ప్రేమాభిమానాలు వృద్ధులకు అందడం లేదు. ఇందుకు కారణాలేంటి? తాము కూడా రేపటి తల్లిదండ్రులమనే విచక్షణ పిల్లల్లో లోపిస్తోందా? సమాజంలో మారుతున్న ఈ పరిస్థితులకు కారణాలేంటి? కన్న కొడుకులే కసాయిలుగా మారుతున్న కొన్ని దుష్టాంతరాల నుంచి అందరం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఉరుకుల పరుగుల ఆధునిక ప్రపంచంలో ప్రేమాభిమానాలు కనుమరుగవుతున్నాయా? సమాజంలో మార్పు కోరుకుంటూ బాధిత వృద్ధులకు అండగా నిలవాలన్న సదుద్దేశంతో సివిఆర్ న్యూస్ చిరు ప్రయత్నం చేస్తోంది. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ప్రజల విలువైన అభిప్రాయాలను సూచనలను ప్రపంచానికి అందిస్తోంది. We'll be right back.
వృద్ధాప్యంలో ఉన్న కర్ణ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారికి షాక్ ఇచ్చారు. వృద్ధులకు కూడా ప్రత్యేక చట్టాలు ఉంటాయని అతను బహిర్గతం చేశారు. ఎవరైనా వాటిని అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని నిరూపించారు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ. సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ హోదాలో ఆయనకు ఉన్న అధికారాలను వినియోగించి వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న కొడుకు కోడలకు 2 వారాలు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు. మొదటి కాలర్ తో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి వెంకటేశ్వరరావు గారు, చూస్తున్నారు కదా వృద్ధుల బాధలు ఏ విధంగా ఉంటున్నాయో సొసైటీలో. తీసుకోకూడదండి, బలవంతంగా తీసుకోకూడదు. వాళ్ళంతట వాళ్ళు ఇస్తే మాత్రమే తీసుకోవాలి. చెప్పండి. ఇప్పుడు అమ్మ నాన్న కొడుతున్నారు వాళ్ళు కొంచెం. అదే అండి, అది తప్పులు, అవన్నీ చట్టపరంగా కూడా శిక్షలు ఉన్నాయి వాటికి. ఒకవేళ మీ చుట్టుపక్కల ఏదైనా జరిగితే మీరు కూడా ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఆ తర్వాత మీ వరకు వస్తే ఖచ్చితంగా సీవీఆర్ కూడా మీకు అండగా ఉంటుంది. చెప్పొచ్చండి, పర్లేదు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు. ఒకవేళ ఎవరినైనా వృద్ధుల దగ్గరలో మిమ్మల్ని బాధలు పెడుతుంటే ఎవరైనా కన్న తల్లిదండ్రులని మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చండి. తప్పకుండా అండి, తప్పకుండా. మీరు వెళ్ళి చట్టపరంగా ఏం చేయాలో చేయండి. చట్టాలు కూడా ఉన్నాయి, వృద్ధుల్ని కష్టపెట్టకూడదని. చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కొడుకులది. అంతేకాకుండా ఆస్తి కోసం అసలు ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే మాత్రమే ఆస్తి తీసుకోవాలి తప్పించి ఎక్కడా కూడా బలవంతం చేసి ఆస్తి తీసుకునే వీలైతే లేదు ఎవరికి. ఓకే వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి మీ అభిప్రాయం పంచుకున్నందుకు. నరసాపురం పట్టణానికి చెందిన పుల్లూరి నాగమణి భర్త చనిపోవడంతో కొడుకు వెంకన్న బాబు దగ్గర ఉంటోంది. అయితే గత కొంతకాలంగా కొడుకు కోడలు నాగమణిని చిత్రహింసలు పెడుతున్నారు. తిండి సరిగా పెట్టకపోవడమే కాకుండా తలని కొట్టడం వంటి దుర్మార్గ చర్యలకు పాల్పడటంతో నాగమణి గత ఏడాది జూన్ నెలలో సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన సబ్ కలెక్టర్ సూర్యతేజ ముందుగా కొడుకు కోడలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినా పద్ధతి మార్చుకోకపోవడంతో భార్యాభర్తలపై చర్యలు తీసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కోటాల గ్రామంలో వృద్ధ దంపతులను ఇంటి నుంచి తరిమేసిన ఘటన సభ్య సమాజాన్ని అబ్బురపరుస్తోంది. బ్యాంకులో లోన్ తీసుకోవాలని చెప్పి అక్రమంగా ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని వృద్ధ దంపతులు రోడ్డెక్కాల్సిన దుస్థితిని కల్పించారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే 2 గదులు ఇచ్చారని, బ్యాంక్ లోన్ చెల్లించలేదని తరిమేశారని వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బలవంతంగా ఇంటి నుంచి తరిమేయడంతో కింద పడి వృద్ధురాలికి గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో 108లో తిరుపతి రుయు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మరో కాల్ తీసుకుందాం. అప్పారావు గారు నమస్కారం అండి. చెప్పండి అప్పారావు గారు. సార్ ఇప్పుడు కన్నపల్లి అన్నం తింటూ అప్పారావు గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు. సార్ కన్న తల్లి పిల్లలు దొడ్డికి పోతే అన్నం తినే రోజులు పెట్టి చేతితో దొడ్డి కడుగుద్ది, అవును, మళ్ళీ అదే చేతితో అన్నం తింటది కన్న తల్లి. నెక్స్ట్ కన్న తల్లి పిల్లగాడు ఏం చేస్తాడంటే ఒక పిల్లని ప్రేమిస్తాడు, ప్రేమించి నీకు కావాల్సింది ఇస్తే నిన్ను ప్రేమిస్తుంటది ఆ పిల్ల, అయితే నాకు కావాల్సింది ఇస్తే నిన్ను ప్రేమిస్తుంటది వేస్తుంటది ఆ అబ్బాయి. మీ అమ్మాయి గుండె కావాలంటుంది అబ్బాయి, అమ్మాయి అమ్మాయి గుండె కావాలన్నప్పుడు అబ్బాయి పాపం వచ్చి తల్లిని చంపి తీసుకొని పోతుంది గుండె, తీసుకొని పోతుంటే రాయి తగిలి కింద పడిపోతుంది అబ్బాయి. అయ్యో కొనక పడ్డవాని ఆ గుండె అయ్యోనే. అర్థమైంది అప్పారావు గారు, అంటే అంత ప్రేమ తల్లికి ఉంటుంది కానీ కొడుకులు ఆ విధంగా చూసుకోవట్లేదు, మరి అదైతే బాధాకరం. తప్పకుండా మారపు రావాలని కోరుకుందాం అప్పారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కృష్ణమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు 2 రోజుల క్రితం మృతి చెందింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆమె 2 కూతుళ్లు నిరాకరించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి 2 కూతుళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లలేమని పోలీసులకు తెలిపారు. తమ తల్లి భిక్షాటన చేస్తుందని, వచ్చిన డబ్బులను మరో వ్యక్తి వద్ద ఉంచిందని, బ్యాంకులోని కృష్ణమ్మ డబ్బులకు రోజా అనే ఆమె నామినీగా ఉందని తెలిపారు. ఎట్టకేలకు ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఫ్యామిలీ కాయలు కావాలి, అవి కావాలని అంటే వేరేటోళ్ళకి ఇచ్చిన విషయం అయినాక చేస్తామని అన్నారు. అన్నాక అమ్మ కూడా ఇక బిడ్డ చచ్చిపోయిందని 20 రోజులు ఉంచుకున్నాక ఏమి ఉండలేదు, ఏం దొరుకుతలేదు. నేను బస్ స్టాండ్లో పోయి అడుగుంటాను, అమ్మ వచ్చి మళ్ళీ బస్ స్టాండ్లో అడుగుంటా, మా చిన్నమ్మతో అడుగుంటా, ఇంత ఉన్నది అడుగుంటున్నాక అడుకొని అమ్మని కూడా ఓ రోజు చూసి చూస్తే బిడ్డ నిన్న ఉంటా అమ్మ రాయాడి, నేను రాను బిడ్డ, నిన్న ఉంటా అక్కడ చచ్చిపోయి, ఎవరిని మొగరు చచ్చిపోయి, కొడుకు చచ్చిపోయి, నేను రాను బిడ్డ, నిన్ను అడుగుంటా ఉంటా అన్నది. సరే ఉండు అమ్మ అన్నయ్య, నేను ఒక 2 రోజులు వచ్చిన ఉన్నా పోయిన మళ్ళీ పోయినాక మొన్న అడ్డం పడ్డది, అడ్డం పడితే మా చిన్నమ్మ వచ్చి జాయిన్ చేసిందంట. జాయిన్ చేసినాక మళ్ళీ నేను 6 రోజులు వచ్చి నా తల్లి మీద కడుక్కున్నా చేసుకున్నా, పాలు పోసుకున్నా, పోయినాక అక్క చూసుకుంటే అక్క కూడా చూసుకున్నది. ఇది మళ్ళీ ఎట్లయిందో సార్ నాకు తెలియదు. ఇవైతే నేను మా అక్క చచ్చిపోయి కూడా సాగు పెట్టుకున్నా, అచ్చిటోళ్ళు కూడా గాబాయిలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను డబ్బులు పెట్టుకున్నా, అన్ని పెట్టుకున్నా, అక్క సాగు కూడా చేసుకున్నా, రాలేము. మా దగ్గర ఏం లేదు, మాకేం లేదు. కానీ వస్తుంది అత్తమ్మ చెప్తే ఫోన్ చేసి ఇలా వచ్చింది, ఇక పెడతాంటుంది, పెట్టినాక తీసుకుపోయి చేసుకుంటాం సారు. ఫ్యామిలీ కాయలు కావాలి, అవి కావాలని అంటే వేరేటోళ్ళకి ఇచ్చిన విషయం అయినాక చేస్తామని అన్నారు. అన్నాక అమ్మ కూడా ఇక బిడ్డ చచ్చిపోయిందని 20 రోజులు ఉంచుకున్నాక ఏమి ఉండలేదు, ఏం దొరుకుతలేదు. నేను బస్ స్టాండ్లో పోయి అడుకుంటాను, అమ్మ వచ్చి మళ్ళీ బస్ స్టాండ్లో అడుకుంటా, మా చిన్నమ్మతో అడుగు. మరో కాల్ తీసుకుందాం. యాదయ్య గారు సిద్ధంగా ఉన్నారు ఫోన్ ఇన్ లో ఇదే విషయానికి సంబంధించి మాట్లాడడానికి. ఎస్ యాదయ్య గారు నమస్కారం అండి. యాకయ్య సార్ నా పేరు. యాదయ్య గారు చెప్పండి. సార్ మేము ఇక్కడ యాదయ్య గారు ముందుగా టీవీ ఆపేసేయండి, టీవీ ఆపేసి ఫోన్ లో మాట్లాడండి. గవర్నమెంట్ చాలా రకాలుగా మనకు సేవలు అందిస్తున్నారు సార్. అనాథ శరణాలు ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని తీసుకుని వాళ్ళని ఇక్కడ ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది సార్. తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ళ యొక్క రైట్ థ్యాంక్ యూ అదయ్య గారు. మరోసారి కాల్ చేయండి, టీవీని ఒకసారి మ్యూట్లో పెట్టుకుని మీ అభిప్రాయం చెప్పినందుకు అయితే థ్యాంక్ యూ అండి.
సహకరించిన సబ్ కలెక్టర్ సూర్యతేజ ముందుగా కొడుకు కోడలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినా పద్ధతి మార్చుకోకపోవడంతో భార్యాభర్తలపై చర్యలు తీసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కోటాల గ్రామంలో వృద్ధ దంపతులను ఇంటి నుంచి తరిమేసిన ఘటన సభ్య సమాజాన్ని అబ్బురపరుస్తోంది. బ్యాంకులో లోన్ తీసుకోవాలని చెప్పి అక్రమంగా ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని వృద్ధ దంపతులు రోడ్డెక్కాల్సిన దుస్థితిని కల్పించారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే 2 గదులు ఇచ్చారని, బ్యాంక్ లోన్ చెల్లించలేదని తరిమేశారని వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బలవంతంగా ఇంటి నుంచి తరిమేయడంతో కింద పడి వృద్ధురాలికి గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో 108లో తిరుపతి రుయు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరో కాల్ తీసుకుందాం. అప్పారావు గారు నమస్కారం అండి. చెప్పండి అప్పారావు గారు. సార్ ఇప్పుడు కన్నపల్లి అన్నం తింటూ అప్పారావు గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు. సార్ కన్న తల్లి పిల్లలు దొడ్డికి పోతే అన్నం తినే రోజులు పెట్టి చేతితో దొడ్డి కలుగుద్ది. అవును, మళ్ళీ అదే చేతితో అన్నం తింటది కన్న తల్లి. నెక్స్ట్ కన్న తల్లి పిల్లగాడు ఏం చేస్తాడంటే ఒక పిల్లని ప్రేమిస్తాడు. ప్రేమించి నీకు కావాల్సింది ఇస్తే నిన్ను ప్రేమిస్తుంటది ఆ పిల్ల. అయితే నాకు కావాల్సింది ఇస్తే నిన్ను ప్రేమిస్తుంటది వేస్తుంటది ఆ అబ్బాయి. నీ అమ్మాయి గుండె కావాలంటే అబ్బాయి అమ్మాయి అమ్మాయి గుండె కావాలన్నప్పుడు అబ్బాయి పాపం వచ్చి తల్లిని చంపి తీసుకొని పోతుంది. గుండె తీసుకొని పోతుంటే రాయి తగిలి కింద పడిపోతుంది అబ్బాయి. అయ్యో కొనక పడ్డవాని ఆ గుండె అయ్యోనే. అర్థమైంది అప్పారావు గారు, అంటే అంత ప్రేమ తల్లికి ఉంటుంది కానీ కొడుకులు ఆ విధంగా చూసుకోవట్లేదు, మరి అదైతే బాధాకరం. తప్పకుండా మారపు రావాలని కోరుకుందాం అప్పారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కృష్ణమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు 2 రోజుల క్రితం మృతి చెందింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆమె 2 కూతుళ్లు నిరాకరించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి 2 కూతుళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లలేమని పోలీసులకు తెలిపారు. తమ తల్లి భిక్షాటన చేస్తుందని, వచ్చిన డబ్బులను మరో వ్యక్తి వద్ద ఉంచిందని, బ్యాంకులోని కృష్ణమ్మ డబ్బులకు రోజా అనే ఆమె నామినీగా ఉందని తెలిపారు. ఎట్టకేలకు ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఫ్యామిలీకి కాయలు కావాలి, అవి కావాలని అంటే వేరేటోళ్ళకి ఇచ్చిన మిస్ అయినాక చేస్తామని అన్నారు. అన్నాక అమ్మ కూడా ఇక బిడ్డ చచ్చిపోయిందని 20 రోజులు ఉంచుకున్నాక ఏమి ఉండలేదు, ఏం దొరుకుతలేదు. నేను బస్ స్టాండ్లో పోయి అడుగుంటాను, అమ్మ వచ్చి మళ్ళీ బస్ స్టాండ్లో అడుగుంటా, మా చిన్నమ్మతో అడుగుంటా, ఇంత ఉన్నది అడుగుంటున్నాక అడుకొని అమ్మని కూడా ఓ రోజు చూసి చూస్తే బిడ్డ నిన్న నిన్న ఉంటా అమ్మ రాయాడి నేను రాను బిడ్డ నిన్న ఉంటా అక్కడ చచ్చిపోయి దగ్గర మొగరు చచ్చిపోయి కొడుకు చచ్చిపోయి నేను రాను బిడ్డ నిన్న అడుగుంటా ఉంటాను. సరే ఉండు అమ్మ అన్నయ్య నేను ఒక 2 రోజులు వచ్చిన ఉన్న పోయినా మళ్ళీ పోయినాక మొన్న అడ్డం పడ్డది, అడ్డం పడ్డది మా చిన్నమ్మ వచ్చి జాయిన్ చేసినట్టు జాయిన్ చేసినాక
మళ్ళీ ఆరు రోజులు వచ్చి నా తల్లి మీద కడుకున్నా చేసుకున్నా పాలు పోసుకున్నా పోయినాక అక్క చూసుకుంటే అక్క కూడా చూసుకున్నాడు. ఇది మళ్ళీ ఎట్లయిందో సార్ నాకు తెలియదు. ఇంకా నేను మా అక్క అది కూడా సాగు పెట్టుకున్నా, అచ్చటలు కూడా గాబాయిలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను డబ్బులు పెట్టుకున్నా అన్ని పెట్టుకున్నా అక్క సాగు కూడా చేసుకున్నా. రాలేము, మా దగ్గర ఏం లేదు, మాకేం లేదు. కానీ అసలు అత్తమ్మ చెప్తే ఫోన్ చేసి ఇవాళ వచ్చింది పెడతాంటుంది, పెట్టినాక తీసుకుపోయి చేసుకుంటాం సారు. ఫ్యామిలీకి కాయలు కావాలి అవి కావాలని అంటే వేరేటోళ్ళకి ఇచ్చిన విషయం అయినాక చేస్తామని అన్నారు. అన్నాక అమ్మ కూడా బిడ్డ చచ్చిపోయిందని ఒక 20 రోజులు ఉంచుకున్నాను. ఉంచుకున్నాక ఏమి ఉండలేదు, ఏం దొరుకుతలేదు. నేను బస్ స్టాండ్లో పోయి అడుగుంటాను, అమ్మ వచ్చి మళ్ళీ బస్ స్టాండ్లో అడుగుంటా, మా చిన్నమ్మతో అడుగుతాను. మరో కాల్ తీసుకుందాం. యాదయ్య గారు సిద్ధంగా ఉన్నారు ఫోన్ ఇన్ లో ఇదే విషయానికి సంబంధించి మాట్లాడడానికి. ఎస్ యాదయ్య గారు నమస్కారం అండి. యాకయ్య సార్ నా పేరు. యాదయ్య గారు చెప్పండి సార్. మేము ఇక్కడ యాదయ్య గారు ముందుగా టీవీ ఆపేసేయండి, టీవీ ఆపేసి ఫోన్ లో మాట్లాడండి. గవర్నమెంట్ చాలా రకాలుగా మనకు సేవలు అందిస్తున్నారు సార్. అనాథాశ్రయాలు ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని తీసుకుని వాళ్ళని ఇక్కడ ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది సార్. తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ళ యొక్క రైట్ రైట్, థ్యాంక్ యూ అదయ్య గారు. మరోసారి కాల్ చేయండి, టీవీని ఒకసారి మ్యూట్లో పెట్టుకుని మీ అభిప్రాయం చెప్పినందుకు అయితే థ్యాంక్ యూ అండి.
ఇక కన్న సంతానానికే వృద్ధులైతే భారంగా మారుతున్న వైనాన్ని చూస్తున్నాం. తల్లిదండ్రుల ఆస్తులు లాక్కొని కన్న కొడుకులే తల్లిదండ్రులను బజారుకు ఈడుస్తున్నారు. తల్లిదండ్రులపైనే కన్న కొడుకులు దాడులు కూడా చేస్తున్నారు ఇదే ఆస్తుల కోసం. ఇక ఈ సంఘటనలన్నీ కూడా ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. అసలు ప్రేమగా పెంచిన అమ్మా నాన్నలకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జీవిత చర్మాంకంలో వాళ్ళు అనాథలుగా మిగిలిపోవాల్సిందేనా? నిలువ నీడలేక అనాథాశ్రమాల పాలవుతున్న వృద్ధులు చివరి రోజుల్లో దీనావస్థలైతే పడుతున్నారు. కోట్లు సంపాదించి ఇచ్చిన తల కురువికి కూడా నోచుకొని అనాథలు ఎంతోమంది సమాజంలో పండుటాకుల్లా మిగిలిపోతున్నారు. ఇక కన్నవారిని చూసుకోవాల్సిన బాధ్యత సంతానానిదే అని 2007 మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ చట్టం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా చాలామందిలో మార్పు అయితే రావట్లేదు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ తల్లిదండ్రులని చట్ట ఎవరైనా ఇబ్బంది పెడితే చట్టపరంగా మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల పరంగా మీరు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. అంతేకాకుండా ఏ ఒక్కరూ కూడా బలవంతంగా తల్లిదండ్రుల నుంచి ఆస్తిని తీసుకునే హక్కు అయితే ఏ ఒక్కరికి లేదనైతే సివిఆర్ మళ్ళీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తోంది. ఇక ఇది అంశాలకు సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని పంచుకోవాలంటే సివిఆర్ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. కాకపోతే కాల్ చేసే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ టీవీని మ్యూట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
మాతృదేవోభవ పితృదేవోభవ అనే శ్లోకం అయితే స్తుతికే పరిమితం అయిపోతోంది. వార్ధక్యం సహజ వయోధర్మం, కానీ అది వృద్ధుల పాలిట శాపం అవుతోంది. తమను అభివృద్ధిలోకి తెచ్చిన కన్నవారిని కూడా కొందరు పిల్లలే ఆశ్రమాల్లో వేస్తున్నారు. ఆస్తులు రాసివ్వలేదనో, తమకు భరించే స్తోమత లేదనో మరికొందరైతే దాడులకు కూడా దిగుతున్నారు. మరికొందరు తల్లిదండ్రులను సజీవులుగానే వల్లకాట్లో వదిలేస్తున్న ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అని వేమన ఏనాడో తన పద్యాల ద్వారా ప్రపంచానికి చాటారు. వేమన పద్యాన్ని చిన్నప్పటి నుంచి వల్లవలసిన వారు కూడా జీవితంలో స్థిరపడిన తర్వాత దాన్ని మర్చిపోతున్నారు. కార్యక్రమంలో చివరి కాలర్తో మాట్లాడదాం. బాబు గారు నమస్తే అండి. ఇక చూస్తున్నాం కదా, అమ్మా నాన్న మన బాధ్యత అనే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా కాల్ చేసి వారి అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది ఏంటంటే, దయచేసి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ చివరి రోజుల్లో అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మరో అంశంతో మీ ముందు ఉంటాం, చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.